నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టివి. నా పేరు ప్రతిభ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. సచివాలయ ఉద్యోగాలను పరీక్ష లేకుండానే విధుల్లో కొనసాగించాలని మండల సచివాలయ ఉద్యోగులు కోరారు. గురువారం హలహర్వి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ సతీష్ కుమార్ కు వెల్ఫేర్ అసిస్టెంట్ సుబ్బారెడ్డి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరువు సమయంలో కూడా తమ విధులను సక్రమంగా నిర్వహించామని, ఇప్పుడు తమ ఉద్యోగ కాలపరిమితి ముగియనున్నందున తమ ప్రొబేషన్ పీరియడ్ను తిరిగి కొనసాగించాలన్నారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కొత్త ట్రైనింగ్ పరీక్షలకు 70% హాజరు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం సరికాదన్నారు. ఎలాంటి పరీక్ష లేకుండా 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సచివాలయ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. పరీక్షలు రాయాలని ప్రభుత్వం ఉద్యోగులను మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల సచివాలయ ఉద్యోగులు, డిఏలు, వెల్ఫేర్ అసిస్టెంట్ చాంద్ బాషా, రోషన్ వలీ, ఏఎన్ఎం రాజలక్ష్మి, అగ్రికల్చర్ విజయ్ కుమార్, సర్వేయర్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.